Excuse me! Hello! Excuse me! నాకు ఆంగ్ల భాష అంతగా రాదు ఇప్పుడు మీరు అన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా అయితే ఆ మాత్రం ఇంగ్లీష్ కాదా ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించిన అర్థం ఏం తప్పు చేశావు నిజం చెప్పు మా లాడ్జిలో స్పూన్ నొక్కేసావా కప్పులు కాజేసావా దుప్పట్లు దాచేసావా బల్బులు కొచ్చేసావా ఏం దొంగతనం చేసావు చెప్పు బాగా అడిగారు మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కుని ఇంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకుని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నామంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు మాస్టర్ పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి గాడ్ ప్రామిస్ నా కడం సబ్జెక్ట్ లేదు మా హోటల్ లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా అవును ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి వచ్చా చెప్తున్నాడు ఇది నా వైఫ్ ఓన్ ఫ్యామిలీ అండి జస్ట్ మ్యారీడ్ శోభలం చేసుకుందాం హానిమూన్ వచ్చినాం ఈ అమ్మాయిని వైఫ్ కూతురు అనుకున్నారు కదయ్యా చెప్పారండి అస్సలు మా చెప్పలేదు ఇదిగా గుర్రు మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారే ఆహా టూరిస్ట్ కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు అదిగో అక్కడ విచారించు ఓహో థ్యాంక్ యూ పదా అదేంటి సార్ మీకు చూపించడానికే కదా సార్ ఇక్కడ ఉంది అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్ ఇది మీరు రెడీమేడ్ లో ఉన్నారా కుట్టించారా సార్ లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ చిక్ పైన చింపాంజీలా ఉన్నావు నీకు ఊరు చూపించారా ఊరే నేను ఎక్కడికి చూస్తుంది కదా బాగా చెప్పారు నువ్వే అసలు బాగా చెప్పలేదు ఇదిగో గైడ్ మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పండి ఏంటి నన్ను మీరు చాలా మాట్లాడతావు అప్పుడు నువ్వే చూపించా ఏంటి ఆడ చూపించింది ముందు నడిపించావు నేనే చూపించాలి అప్పుడు నువ్వే ఉండు నాకంటే అగ్ని పరీక్ష ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను అది ఏంటో చెప్పు దీంతో బొమ్మ భరోసా వేస్తా ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం చెప్తాను బొమ్మ పడింది బొమ్మను తీసుకెళ్ళు ఈ పొరుసుగా నేను తీసుకెళ్తా ఏ ఉచ్చుకో ఏ ఉచ్చుకో ఏ ఉచ్చుకో ఆ పిండు ఆ పిండు ఆ పిండు పోను కొంచెం అలాగైపోనాడు వాడి సంగతి నీకు తెలదు వన్స్ అపాన్ ఏ టైం అదే వాడు ఫ్లాష్ బ్యాక్ వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏ టైప్ అన్నదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు ఏ టైప్ అన్నదంట వెంట్రా ఇప్పుడు బొమ్మ పడింది కదా అక్కడికి వచ్చేసింది అయ్యి బాబాయ్ ఫిగర్ అనుకో అది నా ఫ్యామిలీ సార్ మీరేం కంగారు పడకండి పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీ గా మీ భార్య మీకు అప్ చెప్తాం ఇదిగా నిన్ను అమ్మచ్చంటే అయితే వాడు సార్ మీరే బాగా చెప్పారు బాగా చెప్పారు మీ అమ్మకాడి మాట బాగా చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ దొరికిందండి వెరీ గుడ్ బాయ్ ఉన్నట్టు తీసుకొచ్చాడు హూ ఇస్ దట్ బాయ్ వీడు అరకు ఆనిమిచ్చు ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ వాడు గుడ్ బాయే మీరే బ్యాడ్ బాయ్స్ ఆలు మొగలు విడగొట్టిస్తున్నారు ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకలేటే ఏం దొరుకుతారా బాబు రాము గారే గైడ్ ఉన్నాడు వాడి దగ్గర ఏం అట్రాక్షన్ ఉందో ఏమో అందరూ అక్కడికే పరిగెడతారు మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే కానీ ఫుడ్ గిట్టదు ఎవరా రాము గైడ్ డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావైతే ఏమైనా అద్భుతాలు చూపించా నీకు అద్భుతాలు చూపించాలరా నా కర్మలా పట్టిందిరా బాబు అదిగో బుర్రా కేవ్స్ నాకేట అవ్వలేదు ఎలా చూస్తే ఎలా కనపడతారా బాబు ఇలా తిరుగు ఇటు స్ట్రైట్ గా చూడు దూరంలో ఉన్నాయా ఆ బుర్రా కేవ్స్ గురించి వాడి చరిత్ర గురించి చెప్తాను విను సరే చెప్పు రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు ఆ కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకు పోయడానికి కొమ్మలున్నాయి ఆ కొమ్మ చివరి ఒక ఆకు ఉంది ఆ ఆకు మీద ఒక కాకి ఉంది ఆ కాకి ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి ప్రతి కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చెప్పు చెప్తా ఉండు ఆ కాకి ఒక ముక్కు ఉండును రెండు కళ్ళు ఉండును రెండు చెవులు ఉండును రెండు కాళ్ళు ఉండును రెండు రెక్కలు ఉండును ఒక తోక ఉండును కాళ్ళు చెప్పు మరి కాకి అయితే నేను ఫేస్ అని చెప్పాలి ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందా అయితే బ్యూటిఫుల్ అన్నమాట ఇదిగా చాలా విషయాలు చెప్పినావు
అంతైనా ఇంకెవరో అద్భుతాలు చూపిస్తావా? నీకింకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గాని. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ ప్రసిద్ధం. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షాలు కురిసి భూమిలో నుంచి పెళ్లిపికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే అలాంటి వాళ్ళకి మాట. ఇంకేంటి చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చే ప్రమాణం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ కాపీ నేను నా వైపు తాగాల. నా వైఫ్ ఎక్కడ? నీ వైఫ్ బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఒకటి ఎంజాయ్ చేస్తున్నది కాదు కదా కదా. ఆడెందుకు అలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి అయ్యాది నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే 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 ఆరే 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 కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఈ పడిపోలేదైతే నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్ట్? అదే నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను. లేరా ఎక్కడ తీసుకొచ్చు? ఇది మీజోరా బాబు? అయితే నీలాంటి వింత వింత వస్తువులు ఉంటారా? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే? ఈ అరకులో నివసించే గిరిజనులు గిరిజనులు వాడుకునే వస్తువులు వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. అంతా వస్తువులు ఉంటాయా? ఒక కాకి ఉండును, ఆ కాకి రెండు రెక్కలు ఉండును, ఆ కాకి నాలుగు కాళ్ళు ఉండును, అది కాళ్ళు ఎగురుకుంటాను. అయ్యి బాబారే ఎక్కడ తీసుకొచ్చు కాకి చెప్పులు చెప్పలే. అయితే లేకపోతున్నాను. ఇంటికి నా వైపు ఎక్కడ? నా వైపు ఎక్కడ? అదిగో ఇదిగో గైడు. నా కోపం వచ్చేస్తున్నది. మన వాళ్ళ మీ ప్రతీకారం తీర్చుకోవాలా? నీ పర్సనాలిటీ ప్రతీకారం తీర్చుకుంటావా? ఎలా తీసుకుంటారా? వెరీ సింపుల్. పాల బాటిల్ లాగా మనకు బాటిల్, పాల పుల్ల లాగా మనకు రెండు పుల్లలు. ఒకే బాటిల్ లో రెండు పుల్లలు వేసుకుని నేను తాగేద్దామే. నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? మన ఇద్దరు లవర్స్ లాగా ఒకే బాటిల్ లో రెండు పుల్లలు పెట్టుకుని తాగాల. అవునా? సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు. సబ్జెక్ట్ లో పడి అదిరిపోయి సబ్జెక్ట్ ఉంది. ఏంటది? అనగనగా ఒక కాకి దానికి రెండు రెక్కలు ఉండును, నాలుగు కాళ్ళు ఉండును, దానిలో ఎదురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపీ తాగవచ్చును. అస్సలు బాగలేదు. ఆపండి. నీ బాగాలేకపోతే నాకే మధ్యలో నీ ఆనందం అయితే ఆనంద పట్టుబరే. అక్కడ అందమైన అమ్మాయి ఉంది. ఒరే ఇలా వదిలేసి ఉంటుంది పెళ్ళం పరుగు పోతురా. పోతే పనే దాని పరుగు పోతే నాకెట్ నచ్చాం. సరే గాని అళ్ళ వదిలేసి మనం కాక చెప్పుకుందాం పద. అయ్యి బాబా కాక కదా, నా ఫ్యామిలీ వెళ్ళగొచ్చి కాక చెప్పాలంటావా? ఇలా లాభలేదు. నా తగ్గ చూపిస్తా. అదే అతన్ని అతని భార్యని విడదీస్తారా? గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి కానీ ఇలా పట్టి పీడించకూడదు. రండి మీ భార్యని తీసి మీరు లోపలికి రండి. బాగా చెప్పారు. అవునా? చాలా బాగా చెప్పారు. మీ దయ వల్ల ఫ్యామిలీ నాకు దక్కింది. అయిపో పద. ఇదిగో రాము